హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న మంగళవారం రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను. సో వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే మా పాప 9:00 స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. ఈరోజు తనకి లంచ్ బాక్స్కి అయితే లెమన్ రైస్ సింపుల్గా ప్రిపేర్ చేసేసి ఇచ్చేసానండి. ఈరోజు మార్నింగ్ లేవడం కూడా కొంచెం లేట్ అయిపోయింది. లెమన్ రైస్ అయితే కొంచెం ఫటాఫటమంటూ అయిపోతుంది కదా, సో అది కూడా తనకి చాలా ఇష్టం. సో అది చేసేసి అయితే ఇచ్చేసాను. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి చిక్కుడుగాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ టీవీ చూస్తే చిక్కుడుగాయలు అవన్నీ కూడా ఒలుచుకుంటున్నాను. సో చూసారు కదా చిక్కుడుగాయలు అవన్నీ కూడా ఎంత చిన్నగా అయితే ఉన్నాయో. ఈ చిక్కుడుగాయలు అయితే నేను మార్కెట్లో తీసుకున్నావు కాదండి, మా ఎదురింటి ఆంటీ వాళ్ళు మొన్న సంక్రాంతి సెలవుల గురించి అని చెప్పేసి వాళ్ళు ఊరు వెళ్ళారంట. వస్తూ వాళ్ళ తోటలో ఉన్నవన్నీ కూడా చిక్కుడుగాయలు అవన్నీ కూడా హార్వెస్ట్ చేసి ఇంక ఊరికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఇస్తే ఇక్కడ అన్నీ కూడా ఒలుస్తున్నాను. వాళ్ళ చెట్టు ఊర్లోనా? ఆంటీ గారు వెళ్ళినప్పుడు తెచ్చారా? ఇవి పప్పు చెక్కలు రెండునా? ఏ చూపి? చిన్న చిన్నవి. ఓకే, అంతే సైజు. సరే, టిఫిన్ అయిపోయింది కదా? చాలా వచ్చాయా? మరి అన్నీ వచ్చాయా? ఏంటి, నీ వరకే ఇచ్చుంటారా? అయితే నేను అనుకోవడం సరే, టిఫిన్ అయిపోయింది కదా, ఇవి ఎలా ఓచుకుని కూర్చుంటే టీవీ చూస్తా. ఎవరిది ఏంటి టీవీ? రమ్య చూస్తూ ఉంటే ఇంకో పని అన్నా అవుతుంది. పిక్క బాగుందా చిక్కుడికాయ? చాలా బాగుంది, మామూలు పిక్కల్లా లేవు. ఇంట్లో బాగుంటాయి డైరెక్ట్ చిన్న చిన్న పిక్కలు, చిన్న చిన్న పిక్కలు. ఓకే, పిక్కలు బాగున్నాయి. చిక్కుడుగా కూర చేసేసి మజ్జి చారు పెట్టేస్తాను. నా పులుపు ఉందో లేదో చూసుకుని పర్వాలేదు, బయట పెట్టేస్తే ఇప్పుడే పులుపు అయిపోద్ది. ఎండ దగ్గర పెట్టే చాలా చక్కగా అవుతుంది బాల్కనీలో. పిక్కలన్నీ ఎంత బాగున్నాయో. పుచ్చులు ఉన్నాయా? అస్సలు ఒక్క పుచ్చు కూడా లేదు. ఎదుగో కింద చూడు, అన్ని తొక్కలే. అన్ని ఇవే వలిచినవే తొక్కలే, పుచ్చు అన్నది లేదు. హాట్ వాటర్ ఏది ఉందా? తాగుతున్నా? తాగాను, పక్కన పెట్టాను. వేడి సరిపోయింది కదా అది కరెక్ట్గా? కరెక్ట్గా అందుకనే తాగేస్తున్నాను. మళ్ళీ అది తెచ్చాగా? మిల్క్ తెచ్చాక ఒక ప్యాకెట్ లోపల పెట్టాలి. నిన్న 2 ప్యాకెట్స్ పెరిగి ఎలా తోడేస్తామని ఇప్పుడు ఒకటే తెచ్చా. ఇంకా అలా సరదాగా ఇంక మా హస్బెండ్తో కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఒక పక్కన టీవీ అదంతా కూడా చూసుకుంటూ ఇంకా చిక్కుడుగాయలు అవన్నీ కూడా ఒలిచేసానండి. సో ఇవైతే దగ్గర దగ్గర ఒక 1/2 kg చిక్కుడుగాయలు ఉంటాయి. ఇన్ని చిక్కుడుగాయలు ఇంకా ఇదే రోజు కర్రీ అనేది ప్రిపేర్ చేశాననుకోండి, కర్రీ అదంతా కూడా మాకు సేల్ అవ్వదన్నమాట. సో అందుగురించి అని చెప్పి ఒక 2 సార్లు కింద వండుకోవచ్చు అని చెప్పి నాకు ఎన్ని కావాలో చిక్కుడుగాయలు అన్నీ అయితే దాకలో ఉంచేసుకుని మిగతావన్నీ కూడా కవర్లో అయితే వేసేసుకుని ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. సో పిక్కలన్నీ కూడా చాలా భలే స్ట్రాంగ్గా అయితే ఉన్నాయండి. సో ఇక్కడైతే చిక్కుడుగాయలు అవన్నీ కూడా 2-3 సార్లు అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఏ వెజిటేబుల్ అయినా సరే, మనం బయట నుంచి అయినా సరే, ఇంట్లో పండించడమైనా సరే, మనం వండుకునే ముందు అయితే కంపల్సరీ వాష్ చేసుకోవాలండి. అండ్ ఆనియన్స్ చూపించాను కదా, మా హస్బెండ్ అయితే కట్ చేస్తారనమాట. ఆయన కటింగ్ అదంతా కూడా చాలా చిన్న చిన్నగా కట్ చేస్తూ ఉంటారండి. ఇంకా ఆయన కట్ చేయమంటే ఆయనే కట్ చేసేసారు. అండ్ లెమన్ రైస్ అదంతా కూడా ఈరోజు మా పాప లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేశాను అన్నాను కదా, అదైతే కొంచెం అయితే ఉన్నది, ఆఫ్టర్నూన్ లంచ్ అప్పుడు అయితే తినేయాలి. అండ్ ఇక్కడైతే పాలు తెచ్చారు కదా, అవన్నీ కూడా ఇంకా బాయిల్ అయిపోతూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత అయితే కాఫీ అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అయితే ఈరోజు చిక్కుడుగాయ కర్రీ అదంతా కూడా ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. ఇదైతే 3 లీటర్ కుక్కర్ అనమాట. మ్యాక్సిమం నేను చిక్కుడుగాయ కూర అదంతా కూడా ఏ రకంగా వండినా సరే కంపల్సరీగా అయితే కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. లేతగా చిక్కుడుగాయ పిక్కలు ఏమన్నా ఉన్నాయనుకోండి, మూకుళ్ళు ఏమన్నా చేయడానికి అయితే ఇంట్రెస్ట్ ఏమన్నా చూపిస్తానేమో, కానీ కొంచెం ముదరగా ఏమన్నా పిక్కలు ఉన్నట్లయితే కంపల్సరీగా అయితే కుక్కర్లోనే కుక్ చేసేస్తూ ఉంటాను.
కుక్కర్లో కుక్ చేసినట్టు ఏంటంటే బెనిఫిట్ మనకి త్వరగా వంట అయిపోతుంది, అలాగే మనకు ఆ పిక్కలు కూడా త్వరగా అయితే బాయిల్ అయిపోతూ ఉంటాయి. చాలా సింపుల్ రెసిపీ అండి, కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. చూసారు కదా, ముందు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను, అందులో ఆయిల్ అనేది వేశానండి. ఈ మధ్యన ఏంటంటే నేను వంటలకి పల్లీల నూనె యూజ్ చేస్తున్నాను. పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ మన ఒంటికి ఎంత మంచిదో, అలాగే టేస్ట్ కూడా వంటలకి అయితే ఇంకా మంచి టేస్ట్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేశాననుకోండి, అప్పుడైతే ఫ్రీడమ్ నూనె అనేది యూజ్ చేస్తూ ఉన్నాను, కానీ మామూలుగా రెగ్యులర్గా కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ ఈ యొక్క పల్లీల నూనె యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం వేస్తే సరిపోతుందండి, నూనె అదంతా కూడా మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. సో నూనె వేసిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసాను. కర్రీకి నాకు ఎంత అయితే సరిపోతుందో అంత. ఉల్లిపాయకి త్వరగా వేగడం గురించి అని చెప్పేసి స్టార్టింగే నేను ఉప్పు పసుపు అనేది వేసేస్తాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇందాక నేను వాటర్తో కడిగేసుకున్నాను కదా చిక్కుడుకాయలు, అవన్నీ కూడా ఇంకా వేసేసి బాగా కలిపేసి ఇలాగ కొంచెం ఎల్త్గా మూత అదంతా కూడా పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుంటాను. కావరా అక్కర్లేదు, ఒక 2-3 కావాలి, 2-3 తీసుకురా. వద్దు సరే బాబు, వచ్చిన చేస్తున్నా. టమాటా తీసుకురా. 2 చాలు పండినవి ఇక్కడ కాదు, పండినవి చూడు ఏమన్నా ఉన్నాయేమో. చిన్న చేస్తున్నా పండుగ ఇంట్లో. 3 చాలా అవి. 4 కుక్కర్ వాటర్ కారుతుంది కదా అండ్ ఇక్కడ అయితే యాక్చువల్లీ నేను మజ్జిగ చారు అని చెప్పేసి అన్నాను కదా మా హస్బెండ్తో స్టార్టింగ్లో, ఇంకా నా డిష్ అనేది మార్చేసుకున్నాను. ఇప్పుడైతే టమాటా పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా టమాటా పప్పు నేను ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు కందిపప్పుతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, బట్ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా పెసరపప్పుతో అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా అందుగురించి అని చెప్పి పెసరపప్పు అయితే వాష్ చేసేసుకున్నాను అండ్ 3 మీడియం సైజ్ టమాటాలు అవన్నీ కూడా తీసుకున్నానండి. ఒక బుల్ గ్లాసుడు పెసరపప్పు అనేది తీసుకున్నాను అనమాట. సో పెసరపప్పుతో నేను చేయడం అయితే ఈ యొక్క టమాటా పప్పు అనేది ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు, బట్ అన్నీ మనం కరెక్ట్గా వేసుకుని ఏ డిష్ చేసినా సరే రుచిగానే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో 1 గ్లాస్కి 2 గ్లాసుల దాకా నీళ్ళు అనేది పోసాను, టమాటా ముక్కలు వేసేసాను, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ వేసినట్లయితే మనకి కొంచెం పప్పు అదంతా కూడా మెత్తగా అయితే ఉడుకుతుంది అనమాట. అండ్ అందులోనే ఏంటంటే కొంచెం ఆనియన్స్ అవన్నీ కూడా మనం ఉప్మాకి ఎలా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా అయితే కట్ చేసేసి అవి కూడా వేసేసి ఇంకా కుక్కర్లో ఇంకా చిక్కుడుగాయలు అవన్నీ కూడా కూర వండుతున్నాను కదా అది అయిపోయిన తర్వాత ఇది కూడా వేసేసి ఇంకా పప్పు అదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా పప్పుకి అన్ని రెడీ చేసేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇంకా చిక్కుడుగాయ పైన మూత అదంతా కూడా ఓపెన్ చేశాను. సో చూసారు కదా, దగ్గర దగ్గర 40% దాకా చిక్కుడుగాయలు అవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. అందులోనే వెల్లుల్లిపాయలు 5-6 రెబ్బలు అవన్నీ కూడా దంచేసి అయితే వేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎవరన్నా సరే ఈ యొక్క చిక్కుడుగాయ కర్రీలోకి వెల్లుల్లిపాయ వేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అదంతా కూడా. అండ్ మీలో ఎంతమంది వేస్తారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ దాని తర్వాత కారం అదంతా కూడా వేసానండి, 2 టేబుల్ స్పూన్ల దాకాని. మా ఇంట్లో కారం అదంతా కూడా కొంచెం ఎక్కువే తింటాము, కొంచెమే, 1/2 గ్లాస్ చాలు. అవును టిఫిన్ అంటే గుర్తొచ్చింది, ఇడ్లీకి పప్పు నానబెట్టుకోవాలి, అది రేపు ఇడ్లీ కావాలంది. ఆ గ్లాస్ ఫుల్ నిండా వేసేసి ఇద్దరికి 1/2 కలిపి ఇంకొంచెమే కొంచెం.
ఏం కాదు, ఒక మూడు విజిల్స్ వస్తే చాలు. ముందు గెరిటితో స్పూన్తో కలుపు, ఆ తర్వాత తురిపితే అప్పుడు కరెక్ట్గా షఫల్ అవుతుంది. చూడు వద్దు చాలు. ఇదిగో నాకు ఈ గ్లాసులో, ఇంకో అలా రెండు మూడు సార్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కలుపు. ఇంకొకసారి నాకు చిన్న గ్లాస్ హాఫే. వద్దు చాలు బాబాయ్, వద్దు. ఆ విజిల్ ఒకసారి అలా టప్మని కొట్టు. బాగుందా? అలా వద్దు కొట్టకు, డైరెక్ట్ గానే అదే వస్తుంది. రాణి పెక్క కొంచెం దలసరిగా ఉంది అది. అలా కాబట్టి బాగా దగ్గరికి అయినాయి పాలు చక్కగా. ఇంక మ్యాజిక్ చార్ ఈరోజు చేయట్లేదు, రేపు చేస్తాను. ఆ పెరుగు కూడా పుల్లపడాలి కదా, ఇంకా అందుకనే పప్పు ఇక్కడ నానబెట్టేసాను. మరి అది కట్టే చాలు. ఇంకా విజిల్స్ రాకముందు నేను ఆల్రెడీ కారం వేసింది, అదంతా కూడా చూపించాను కదండి. సో అలాగా కొంచెం కారం వేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ముక్క మునిగేంత వరకు వాటర్ అదంతా కూడా వేసేసుకుని మనం ఒక 3-4 విజిల్స్ రానేస్తే మన చిక్కుడుగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా. ఇంకా నేను ఈ చిక్కుడుగాయలతో వంకాయ చిక్కుడుగాయ పొడికూరలా చేస్తూ ఉంటాను, చిక్కుడుగాయ టమాటా కర్రీ అనేది వండుతూ ఉంటాను. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ అన్నీ కూడా చిక్కుడుగాయతో చేస్తూ ఉంటానండి. అండ్ ఇక్కడ అయితే ఇంకా చిక్కుడుగాయ కూర అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాఫీ కలిపారు కదా మా హస్బెండ్, ఇంకా ఆయన కలిపిన కాఫీ అదంతా కూడా తెచ్చుకుని ఇక్కడ టీవీ అదంతా కూడా చూసుకుంటూ ఇంకా ఇక్కడ అయితే కాఫీ అదంతా కూడా తాగుతున్నాను. ఈ మధ్యన అయితే కొంచెం కాఫీ అదంతా కూడా రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలవాటు అయిపోయిందండి. ఇంకా ఈరోజు ఏంటంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంకా తాగలేదు, కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. ఈ యొక్క వంట హడావుల్లో అయితే పడి ఇంక ఇక్కడ టీవీ చూసుకుంటూ కాఫీ ఎంజాయ్ చేశాను. ఇక్కడ చూపించు, బాగుంది. అలా చూపించలే చాలు, చక్కగా ఉంది. ఓకే కలుపు. బాగానే దగ్గరికి నేను ఇందాకే చూసా, బాగుంది. నెక్స్ట్ పప్పు వేసేస్తా, కడగక్కర్లే అలా వేసే, బాగుంటుంది. చాలు కొలత వేసావా నీళ్ళు? లేవు. ఇంగు వేయాలా? ఇంగు ఓకే. ఆయిల్ కొత్తిమీర ఉప్పు కూడా ఇప్పుడు కదా. ఓకే. సో చూసారు కదండి చిక్కుడుగాయ కూర అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చిక్కుడుగాయ కూర ఏ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేశాను అదే కుక్కర్లో కొంచెం ఒకసారి వాష్ చేసేసి ఇంకా టమాటా పప్పు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను.
నాకు ఉండే గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ మరి అదైతే నాకైతే తెలియదు, కానీ వంట చేసేటప్పుడు ఎక్కువగా గిన్నెలు అవన్నీ కూడా నాకు వాడడం అయితే ఇష్టం ఉండదండి. ఒకటైపోయిన తర్వాత అది వాష్ చేసేసుకుని రెండో వంట కూడా అందులోనే చేసేసుకుంటూ ఉంటాను. సో ఎక్కువగా నాకు గిన్నెలు అవన్నీ కూడా చేయడం అయితే ఇష్టం ఉండదన్నమాట. అండ్ ఈరోజు అయితే పప్పదంతా కూడా కుక్కర్లో పెట్టేశాను కదా, అది ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది. కందిపప్పు అయితే ఒక మూడు నాలుగు విజిల్స్ రావాలి, కానీ ఇప్పుడు మనం పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఒక రెండు విజిల్స్ కానీ ఒక విజిల్స్ వచ్చినా సరే సరిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం దగ్గుగా ఉందని చెప్పేసి కొంచెం రెగ్యులర్గా హాట్ వాటర్ అదంతా కూడా తీసుకుంటున్నానండి. ఎప్పుడు దాహం వేసినా సరే, నాకు కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా సరే అది ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే ఒక పట్టాన అయితే తగ్గదండి. బట్ మా హస్బెండ్ ఏంటంటే నా దగ్గదంతా కూడా చూడలేక టాబ్లెట్స్ ఇస్తున్నారు, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అలాగే టానిక్స్, ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ అదంతా కూడా పాపం ఆయనే పెట్టేసి అయితే ఇస్తున్నారు, కానీ నాకైతే అసలు దగ్గు అనేది తగ్గటం లేదన్నమాట. అండ్ ఇంకా నాకేంటంటే సమ్మర్ ఏవి మనకి చక్కగా హెల్త్ పరంగా మంచిగా అయితే ఉంటాం, కానీ చెమటలు అవన్నీ కూడా స్వెట్టింగ్ అదంతా కూడా ఎక్కువగా ఉన్నట్టు ఉంటాయి. ఈ చలికాలం, ఈ వింటర్ సీజన్ అలాగే రెయినీ సీజన్ ఒక్కటే ఇలాంటి దగ్గులు జలుబులు అవన్నీ కూడా బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఇమ్యూనిటీ పరంగా కూడా కొంచెం ఈ సీజన్ అదంతా కూడా అందరికీ కొంచెం తక్కువగా అయితే ఉంటాము. అండ్ ఇక్కడ అయితే పప్పదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అందులో నేను ఏంటంటే కొంచెం ఉప్పు వేసాను, పసుపు వేసాను, అలాగే కొంచెం కారము, చింతపండు గుజ్జదంతా కూడా వేసి కొంచెం చిన్న బెల్లం ముక్క అనేది వేసాను అన్నమాట. చింతపండు పులుపదంతా కూడా బ్యాలెన్స్ అవ్వడం గురించి అని చెప్పి, అండ్ దాని తర్వాత ఇంకా పోపదంతా కూడా వేసేసాను. పోపు ఇంకా ఏంటంటే ఇంగు కూడా వేసానండి. పప్పుల్లోకి ఏంటంటే పోపు వేసినప్పుడు ఇంగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, కంపల్సరీగా అయితే ఇంగు అదంతా కూడా వేసేసాను. వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఈరోజు అయితే ఇంకా వాకింగ్ అన్నమాట, రోజు మార్నింగ్ 10 ఆ టైంకి అయితే వాకింగ్ అదంతా కూడా చేస్తున్నానని చెప్పి ప్రీవియస్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా. సో ఇంక ఈరోజు ఏంటంటే రోజు వాకింగ్ ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము, ఆవిడైతే ఒక రెండు రోజుల నుంచి అయితే రావట్లేదు అన్నమాట. సో ఇంకా నేనే ఇంకా అలా మిస్ చేయకూడదు అని చెప్పేసి ఈరోజు పక్కన ఉండే కమ్యూనిటీ గ్రౌండ్స్కి వెళ్లకుండా మా టెర్రస్ మీదకే ఎక్కి వాకింగ్ అదంతా కూడా చేస్తున్నాను అన్నమాట. ఇంక వాకింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కిందకు వచ్చి ఇంకా స్నానం అదంతా కూడా చేసేస్తానండి, ఎందుకంటే బాడీ అదంతా కూడా ఫుల్గా స్వెట్టింగ్ అదంతా కూడా పట్టేస్తుంది కదా. సో అందుగురించి అని చెప్పి ఈ మధ్యన మార్నింగే ఇంకా స్నానం అయితే చేయట్లేదు, వాకింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసింది వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు స్నానం అయితే చేస్తున్నాను అన్నమాట. అండ్ వాకింగ్ అదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేస్తున్నానండి. ఇంట్లో ఏంటంటే జుంబా కూడా చేస్తున్నాను అన్నమాట. జుంబా ఏంటంటే టీవీలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా పెట్టుకుని వాళ్ళు చేసినట్టే జుంబా అదంతా కూడా దగ్గర దగ్గర ఒక 15-20 మినిట్స్ అనేది ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నాకేంటంటే బేసికల్లీ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. సో జుంబా అనుకోండి మంచిగా సాంగ్స్ అవన్నీ కూడా పెట్టుకుని మనకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి జుంబా అయితే ఈ మధ్యన చేస్తున్నాను. డే ఇన్ మై లైఫ్ రొటీన్ అయిపోయింది అన్నమాట వాకింగ్ జుంబా అదంతా కూడా. సో వాకింగ్ హాఫ్ అన్ అవర్ అయితే చేసేసాను, ఒక 10 మినిట్స్ ఇలా ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా చేసేసుకుని ఇంకా కింద ఇంటికి అయితే ఇంకా వెళ్ళిపోయి స్నానం అదంతా కూడా చేసేయాలి. అండ్ ఇంకా ఫిబ్రవరి 8 నుంచి ఏంటంటే మా పాపకి ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయని చెప్పి టైం టేబుల్ అవన్నీ కూడా ఇంకా ఇచ్చేసారండి. సో పోర్షన్ అదంతా కూడా ఫైనల్ ఎగ్జామ్స్ కదా కొంచెం ఎక్కువ పోర్షనే ఉన్నది. ఇంకా రోజు అయితే ఇంకా తనని చదివించడంలో అయితే ఇంకా టైం అదంతా కూడా ఎక్కువ అయితే అవుతూ ఉంటుంది. అండ్ కంటిన్యూషన్గా ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ 9:00 స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ తనకి హోంవర్క్లు ఉంటాయి, హోంవర్క్స్ అవన్నీ కూడా చేయించేసి ఇంక ఇక్కడ అయితే రివిజన్ అవన్నీ కూడా చేయిస్తున్నాను. హోంవర్క్స్ అయితే మరీ రిటర్న్ హోంవర్క్స్ అయితే ఏమీ ఎక్కువ ఇవ్వట్లేదు. ఇంక ఎగ్జామ్స్ కూడా ఎక్కువ రోజులు అయితే ఏమీ లేవు కదా, ఎక్కువగా ఏంటంటే రివిజన్వే చేయించమని చెప్పి డైరీలో ఇస్తున్నారనమాట. సో ఏవి రివిజన్ చేయించమంటున్నారో అవి అయితే ఇంట్లో కూర్చుని అయితే రివిజన్ అవన్నీ కూడా చేయించేస్తున్నాను. సో ఎగ్జామ్స్ అవన్నీ కూడా నేను కొంచెం సీరియస్గానే తీసుకుంటూ ఉంటానండి, అందులో ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా సీరియస్గా అయితే తీసుకుంటూ ఉంటాను. అండ్ మీ పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మా పాప వాళ్ళకి ఏంటంటే సిబిఎస్ఈ కాబట్టి వాళ్ళకైతే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలోనే ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. ఒక 10-15 డేస్ హాలిడేస్ ఇస్తారు, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి 4 April వరకుని. సో ఇంకా ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. సో ఇంకా అందుగురించి అని చెప్పి తనకి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి.
అండ్ ఇక్కడ అయితే నా కష్టాలు అన్నమాట. నైన్కి పోర్షన్ బట్టి చూసుకుంటూ ఏమేమి సబ్జెక్ట్స్ ఏమేమి రివిజన్ చేయించమంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ నేను క్లాస్ వర్క్స్ టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా పక్కన పెట్టుకుని రివిజన్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ కనిపించట్లేదు కదా. మా హస్బెండ్ అయితే నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాను కదా, ఆయన అయితే ఈవినింగ్ వాకింగ్ అయితే వెళ్తున్నారు. సో ఇంకా ఆయన వాకింగ్కి వెళ్ళారు, ఇంకా నైన్కని అయితే కూర్చోబెట్టి ఇక్కడ రివిజన్ చేస్తున్నాను. అలాగే స్పెల్లింగ్స్ అవన్నీ కూడా అడిగిస్తున్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా ఇంకా అడిగించి రాయిస్తున్నాను అన్నమాట. సో ఎంత వాళ్ళు చదివినా సరే మనం ఆ యొక్క పెన్సిల్ కానీ పెన్ కానీ బుక్ మీద పెడితేనే మన మైండ్లో అయితే కొంచెం ఎక్కువ రోజులు అయితే గుర్తుంటాయన్నమాట. సో నేనైతే కంపల్సరీ బిలీవ్ చేస్తూ ఉంటానండి. సో అదనమాట, ఇంక తను చదవదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఫుడ్ అదంతా కూడా పెట్టేసి ఇంక పడుకోబెట్టేయాలి. రోజు అయితే 8:15 ఆ టైం కల్లా పడుకుంటుపోతూ ఉంటుందండి. సాటర్డే సండేస్ టైంలో అయితే కొంచెం లేట్గా అయితే పడుకుంటుంది, కానీ అంటే సండే అయితే మళ్ళీ 8:15 ఆ టైంకే పడుకుంటుపోతుంది. సాటర్డే ఒకటే కొంచెం లేట్గా అయితే పడుకుంటుంది అనమాట, తర్వాత రోజు ఎలాగో హాలిడే కదా అని చెప్పేసి. అండ్ అదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందండి, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరినో ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక మన ఛానల్ అయితే నియర్లీ 10K దగ్గరికి అయితే వచ్చేసిందండి. కొంచెం మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి 10K సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా ఈజీగా 1 or 2 days అయితే కంప్లీట్ అయిపోతారు. కొంచెం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నా వీడియోస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరినో ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే నేను ఎటువంటి వీడియోస్ అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటున్నారో చేస్తే అవన్నీ కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.